హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని ఉద్యోగాల కోసం చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు అభ్యర్థులందరూ. ఉద్యోగాల క్యాలెండర్ ఎప్పుడు, ఏమేమి ఉద్యోగాలు ఉంటాయని చెప్పి, సో ఆ ఉద్యోగాల లిస్ట్ అనేది రావడం జరిగింది. నిన్న సిఎస్ సమీక్షలో వెల్లడించడం జరిగింది, 50,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి. ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి పూర్తి వివరాలు అయితే చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి, పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను ఫ్రెండ్స్. అలాగే ఇప్పటిదాకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కింద ఎర్రగా సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కనే వచ్చే గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో జరిగే ప్రతి ఒక్క పరీక్ష కోసం ఉచితంగా పుస్తకాలు అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. కింద డిస్క్రిప్షన్లో బుక్స్ అన్నీ ఉన్నాయి, సో డౌన్లోడ్ చేసుకోండి మీకు ఏ బుక్ కావాలంటే. అలాగే ఇప్పటిదాకా ఈ వీడియోని లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్ లాగా ఉండి ఇలాంటి మరిన్ని వీడియోస్, మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను జెన్యున్గా. ఇప్పుడు ఆ ఉద్యోగాల లిస్ట్ ఒకసారి మనం చూసుకుందాం. అన్ని పేపర్లు చూసుకుంటే సిఎస్ సమీక్ష అని చెప్పి మాత్రమే వేయడం జరిగింది. ఒక ప్రముఖ పేపర్లో చూసుకుంటే ఆ ఉద్యోగాల లిస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆ ఉద్యోగాల లిస్ట్ ఒకసారి చూసుకునేద్దాం, అందరికీ ఆతృతగా ఉంటుంది కాబట్టి అది ఒకసారి చెప్పేస్తాను. ఉద్యోగ ఖాళీలు ఇవే అని చెప్పి లిస్ట్ రావడం జరిగింది. గ్రూప్ 1 93 ఉద్యోగాలు, గ్రూప్ 2 814 ఉద్యోగాలు, ఇంజనీరింగ్ సర్వీసెస్ 768, గ్రూప్ 3 339, గ్రూప్ 4 639, ఎఫ్ అని చెప్పి ఇతర శాఖలు వేయడం జరిగింది, 2608 ఉద్యోగాలు. పోలీసు శాఖ, హోమ్ శాఖ నుండి పోలీస్ చూసుకుంటే 7740 ఉద్యోగాలు. ఇంజనీరింగ్ సర్వీసెస్ చూసుకుంటే 70 ఉద్యోగాలు. గ్రూప్ 4 చూసుకుంటే 44 ఉద్యోగాలు. అలాగే జిల్లా సెలక్షన్ కమిటీలో చూసుకుంటే మెడికల్ సర్వీసెస్ 7872 ఉద్యోగాలు, గ్రూప్ 4 238 ఉద్యోగాలు, ఇతర ఉద్యోగాలు చూసుకుంటే 2178 ఉద్యోగాలు. యూనివర్సిటీల్లో చూసుకుంటే 288, జేఎన్టీయూ కాకినాడ యూనివర్సిటీలో చూసుకుంటే 110 ఉద్యోగాలు. ఇక్కడ యూనివర్సిటీ అన్నారు కదా, దీంట్లోనే ఎస్వియూ కానీ జేఎన్టీయూ కానీ అన్ని ఉద్యోగాలు వచ్చేస్తాయి. జేఎన్టీయూ కాకినాడలో మాత్రం సపరేట్గా 110 ఉద్యోగాలు ఉన్నాయి. టోటల్గా 23801 ఉద్యోగాలు. వీటితో పాటు డిఎస్సి ఉద్యోగాలు కలుపుకుంటే 50,000 వరకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు తేలుతుందని చెప్పి భావిస్తున్నారు. ఇతర ప్రభుత్వ శాఖల్లో కూడా భర్తీ చేయాల్సిన ఉద్యోగాల వివరాలు సేకరించాలని చెప్పి ఈ సందర్భంగా సిఎస్ ఆదేశించారు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పటిదాకా 50,000 ఉద్యోగాలు ఉన్నట్టు గుర్తించడం జరిగింది. అక్కడ మనకు పోలీస్ శాఖ చెప్పింది 11,500 ఉద్యోగాలు, బట్ ఇక్కడ అనుమతి 7,700 ఉద్యోగాలకు ఇచ్చేటట్లు ఉన్నారు. చూస్తుంటే ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న నేరుగా భర్తీ చేయాల్సి ఉన్న ఖాళీ వివరాలను వెంటనే నిర్ధారించి పూర్తి స్థాయిలో వివరాలను అందజేయాలని చెప్పి సూచించారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు నీరబ్ కుమార్, ప్రసాద్, సతీష్ చంద్ర వీళ్ళందరూ అటెండ్ అవ్వడం జరిగింది. మనం చూసుకోవచ్చు నీలం సాహ్ని గారు నిన్న సిఎస్ సమీక్ష అనేది ఒకటి పెట్టడం జరిగింది. ఆ సమీక్షలో ఏ ఉద్యోగాలు ఉన్నాయి అని చెప్పి గ్యాదర్ చేయడం జరిగింది. ఈ ఉద్యోగాల లిస్ట్ అయితే రావడం జరిగింది. ఇంకా ఏదైనా ఉద్యోగాలు ఉంటే వాటిని కూడా గురువారం లోపల ఫైనలైజ్ చేయండి. ఫైనలైజ్ చేసిన తర్వాత 31వ తేదీ శుక్రవారము జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాల గురించి సమీక్ష అనేది చేస్తారు. దాని తర్వాత ఒక వారంలో ఈ ఉద్యోగాలకు సంబంధించి క్యాలెండర్ అనేది విడుదల చేసి ఎప్పుడు భర్తీ చేయాలి ఏంటి అనేది సమాచారం అనేది ఇస్తారు. ఇది ఫ్రెండ్స్ ఉద్యోగాల లిస్టుకు సంబంధించిన సమాచారం. ఈ ఉద్యోగాలు ఇంకా పెరిగే అవకాశం ఉంది, కానీ తగ్గే అవకాశం అయితే లేదు. ఓకేనా, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఈ ఉద్యోగాలు ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది. ఇంకా దీని గురించి ఏ చిన్న సమాచారం వచ్చినా మీకైతే ఖచ్చితంగా చెప్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.